మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. కనీసం ఒక్క నిమిషం కూడా ఆయన కూర్చోకుండా అట్నించటే పలాయనం చిత్తగించారు. కనీసం తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయ్యేంతవరకు కూడా ఉండలేదు. అంటే దీన్ని బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇక భవిష్యత్తులో అసెంబ్లీలో కూర్చోరా జగన్మోహన్ రెడ్డి గారు? కూర్చోలేని పరిస్థితి ఆసన్నమైంది వలీ గారు. ఎక్కడి నుంచి అయితే విర్రవీగి ఈరోజు 151 సీట్లని తొడలు కొట్టి అవతల వ్యక్తి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి ఈరోజు ఎంత అవమానం అంటే క్రికెట్ టీం అయిపోయింది. 0.175 అన్న వ్యక్తికి ఒకటి పోతుంది, ఏదో ఒకటి పోతుంది, 15 మిగులుతుందేమోనని ఒకసారి మా నాయకుడు అన్నాడండి. ఆ మాటలు ఇప్పుడు కూడా మేము రివైండ్ చేసుకొని వింటాం. ఇది కూడా ఓడిపోయినప్పుడు ఎంతో ధైర్యంగా, ఓడిపోయినోడు గెలిచినోడి నిన్ను ఓడించగల దమ్ము నాకు దగ్గర ఉంది జగన్మోహన్ రెడ్డి, ఇది ధర్మ పోరాటం అని చెప్పిన మాటలు ఈ రోజుకి మాకు గుర్తున్నాయండి. మరి గెలిచినోడు ఏం చేశాడు? ఆ 151 సీట్ల విలువను కాపాడుకున్నాడా? సో మనకు అర్థం కాని విషయం ఏంటంటే, సింహం సింగిల్ గా రావడానికి అసెంబ్లీకి భయపడి సజ్జల గారు అనే ఒక ముసలి సింహాన్ని తీసుకొని తోడుగా వచ్చింది. ఈరోజు ఫ్యామిలీ పాసులు కూడా ఎవరికి ఇవ్వలేదండి. అసెంబ్లీ సమావేశాలు చూద్దామంటే మా అన్న అలా చేపెట్టి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టున్న తరుణాన్ని చూద్దామంటే ఆ ఫ్యామిలీ పాసులు లేకపోతే ఆ విజిటింగ్ పాసులు అవన్నీ లేవండి. కానీ ఫ్యామిలీ కాదు, విజిటింగ్ పాసులు లేవు, మరి సజ్జల బాబాయ్ ఎలా వచ్చేసాడో మాకు అర్థం కావట్లేదండి. ఎనీవే, ఒక్కడిని అసెంబ్లీలోకి పంపిస్తే చంటబ్బాయి భయపడతాడని సజ్జల బాబాయ్ తోడుగా వచ్చాడండి. చంటబ్బాయి ఏమో సింహం సింగిల్ గానే వచ్చిద్ది వచ్చిద్ది అంటాడు. సో కనీసం అసెంబ్లీ కూడా రాలేని పరిస్థితి. అయినా తన తోటి సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే పాపం గుడ్డులో మెల్లలాగా తగిలినటువంటి 175 బాల్లో 11 బాల్స్ తగిలినాయి. ఆ 11 బ్యాట్స్మెన్ క్రికెట్ ప్లేయర్లో లేకపోతే టీమ్ ఎంపైర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ 10 మంది ప్రమాణ స్వీకారం వరకు ఉండాలి కదా, ఉండాల. ఇంకొక అద్భుతమైన విషయాన్ని మీరు గమనించండి, స్పీకర్ గారికి అందరూ నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే ఏదేదో స్పీకర్ గారు చేతులు పట్టుకుని, ఏది చేతులు పట్టుకుని ఆ చేతిలో చెయ్యి వేసి స్పీకర్ గారికి కొడుతున్నాడు. మీరు గమనించండి, స్పీకర్ గారికి ధైర్యం చెప్తున్నాడండి. పిచ్చ, చూపించుకోవయ్యా ఎక్కడన్నా, స్పీకర్ని తాకచ్చా నువ్వు? స్పీకర్కి సీఎంఏ వచ్చి ఇలా నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు, డిప్యూటీ సీఎం నమస్కారం పెట్టాలి, నువ్వు పెద్ద బుడింగివా? ఎవరు నువ్వు? నువ్వు స్పీకర్కి భుజం మీద తట్టి తడతావు, అది ఎంత పెద్ద తప్పు తెలుసా? ఆ పొగరు ఇంకా తగ్గలేదు, చింత చచ్చినా పులుపు చావలేదు. స్పీకర్ గారికి ఒకళ్ళ చేతులు పట్టుకుంటారు అంతే, చేతిలో చెయ్యేసి, చేతి మీద చెయ్యేసి మళ్ళా ఆయన్ని భుజం మీద తట్టి బాగా పనిచేయంట. నువ్వు పనిచేసావు మరి అయ్యా, నువ్వు పనిచేసావు, పనిచేయకే కదా, ఎట్లయింది రాష్ట్రం రావడం కష్టమైపోయింది. ఆయన్ని పని చేయమన్నట్టుగా బాగుండన్నట్టుగా ఏంటేంటో తమరి దీవెనలు, మాకు అక్కర్లేదు సార్, ప్రజల దీవెనలు మాకు ఉన్నాయి, అద్భుతమైన మెజారిటీ మాకు ఇచ్చారు. ఈ రోజు 175 పార్టీ మీటింగ్ లో కూడా 11 మంది ఉన్నాం మనం, వాళ్ళేమో 164 ఉన్నారు, మనం వెళ్ళినా చేయగలిగింది ఏమీ లేదు, అది కౌరవ సభ అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వ్యాఖ్యలు ఎట్లా చూడాలి? ఇప్పుడు గుర్తొచ్చింది సార్, అదే కౌరవ సభ అని ఆయన విర్రవీగిన పరిస్థితుల్లో 23 మంది ఎమ్మెల్యేలు ఇలాగే అవమానించారు. అవమానించు తప్పలేదు, మీరు ఆ ప్రాజెక్టులు చేయలేకపోయారు, చేతగాని వాళ్ళు అలా మిగిలిపోయారు, మేము చూడు అలా చేస్తాము, ఇది మాట్లాడు. మీరు ఆ రోడ్లు వేయించలేకపోయారు, మీ వల్ల కాలేకపోయింది, రోడ్లో ఇంత తినేశారు, ఇదిగో దానికి ఇది ఆధారాలు. కానీ చూడు, నేను వచ్చిన సంవత్సరంలో ఆ రోడ్లు కంప్లీట్ చేశాను. ఇలా మాట్లాడు. అసెంబ్లీ అంటే నిజంగా సార్, మా నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచొని ఒక పేపర్ పట్టుకుంటే మా నియోజకవర్గ సమస్యలు దాంట్లో ఏం రాసుకున్నాడు, ఏం చెప్తాడు అని ఎంత ఇంట్రెస్ట్ గా ఎదురు చూసే రోజులు పోయినాయి సార్. ఆ అసెంబ్లీ కట్టండి, వాడు వీడు వీడు వాడు వాడు తిట్టుకొని ఇలా గెలిపించాడ పంపించింది తిట్టుకోవడానికా అనేటటువంటి పరిస్థితికి, రాష్ట్ర ప్రజలు వచ్చి కొడుతున్న పరిస్థితికి దిగజార్చుకున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము ఎన్నోసార్లు చెప్తాం, మా నాయకుడిని పేరుతో కూడా పిలవడు వాళ్ళు గారు, దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంట. నేను ఎన్నోసార్లు శబదాలు చేసేదాన్ని, చూడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడిని మీరు పిలవాల్సి వస్తే దత్తపుత్రుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ గారు అని పిలిపించుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాం, ఆ రోజు వస్తుంది. దత్తపుత్రుడు కాదు అన్న రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారు అని పిలవాల్సిందే అన్నావు. మొన్నటి రోజు పాపం అలా అలా పేపర్లు చూసి ఇలా ఇలా చదవాల్సి వచ్చింది.
పవన్ కళ్యాణ్ గారు అనే పేరు అతనికి బహుశా గుర్తులేదేమో. పవర్ స్టార్ అనే పేరు ఉంటే గుర్తొస్తుంది, ఎందుకంటే పేరులో పవర్ ఉన్నా లేకపోయినా ఆయన ఆయన ఎప్పటికీ పవర్ స్టార్ సార్. ఒక పవర్ స్టేషన్ కూడా ఈసారి రాష్ట్రానికి. ఇంకోటి రజని గారు, ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాల సమావేశాలు ఉంటాయి, శీతాకాల సమావేశాలు ఉంటాయి, ప్రతి సంవత్సరం శాసనసభ సమావేశాలు కొనసాగుతాయి, మరి ఆయన వచ్చే పరిస్థితి ఉందా లేదా, రాకపోతే ఏంటి సిచ్యువేషన్? ఇప్పుడు ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారు, మరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ నిజంగా అసెంబ్లీలో రాకుండా ఉంటే, ప్రజల సమస్యల మీద చర్చించకుండా ఉంటే ఏంటి సిచ్యువేషన్? ప్రజల సమస్యలు అంటే 11 నియోజకవర్గాల్లో గెలిపించిన వారి సమస్యల్ని ఖచ్చితంగా వారు అసెంబ్లీలో కూర్చొని వ్యక్తపరచాలా. సీఎంతో పోట్లాడి, డిప్యూటీ సీఎంతో పోట్లాడి ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చాలా, ఫండ్ జనరేట్ చేసుకోవాలా, రోడ్లు వేయించుకోవాలా, వాటర్ ట్యాంకులు కట్టించుకోవాలా, మురుకునీరు తవ్వకాలు అవన్నీ తీయించుకోవాలా, లేకపోతే అక్కడ చాలా పనులు ఉంటాయండి, అవన్నీ చేయించుకోవాలా, నాకేం పని నాకేం పని అంటూ, అంటే మా నాయకుడు గురించి మీరు గుర్తు తెచ్చుకోండి, 11 మంది మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు అసెంబ్లీలో కూర్చుని అంటే 2 చోట్ల ఓడిపోయి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీకి వెళ్ళిపోయాక కూడా మా నాయకుడు ప్రజల్లో ఉండి పనిచేసి ఓడించిన ప్రజల కోసం తన సర్వస్వం దారపోసి పనిచేస్తే ఈరోజు పవన్ అన్నా నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని విన్న రాష్ట్ర ప్రజలు ఆయన వ్యూహానికే వదిలిపెట్టి ఆయన చెప్పిన చోట జీ హుజూర్ అంటూ పనులు చేసాం, తలదించుకున్నాం, తల ఉంచుకొని వెళ్ళిపోయామండి. ఈరోజు అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 11 నియోజకవర్గాల సమస్యల గురించి ప్రశ్నించడా, తాళైతే కడతాను గదిలోకి అయితే రాను, ఎలా ఉంది సార్, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో అట్లాగా గెలిపిస్తే గెలిపించారు, అసెంబ్లీలో మాత్రం అడుగు పెట్టనండి, ఇంకెందుకే గెలిపించి. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, రజని గారు ఆయన చాలా సభలు సమావేశాల్లో చెప్పారు, నాకు నన్ను 2 చోట్ల ఓడించారు, మీరు గనక ఒక్కసారైనా నన్ను అసెంబ్లీకి పంపించి ఉంటే మీ పక్షాన్ని నేను బలంగా నిలబడేవాడిని, మీకోసం నేను పోరాటం చేసేవాడిని అసెంబ్లీ వేదికగా అని చెప్పారు. ఒకవైపు ఈ మాటలు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు, మరోవైపు 11 మంది ఎమ్మెల్యేలు గెలిపించినా సరే అక్కడ పోయి మనం చేసేది ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒక్కసారి సార్, ఈ వ్యత్యాసానికంటే ఊహించుకొని జరగటమే కదా, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతాను ఊహించుకో జరిగింది కదా కదా. అలాగే 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగచ్చు. అత్యాశగా సున్నర వస్తాయి అప్పట్లో 151లో ఒకటి చెరిపేయచ్చు కదా, జీవితం పరమాత్మ చెరిపేయచ్చు, 15 మిగులుతాయి మీకు. అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తాను, ఇప్పుడు కౌరవ సభ చూపించారు కదా, అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు ధర్మంతో పెట్టుకున్నారు, మీరు మీకు చూపిస్తాను సార్. దీని అర్థం ఏంటంటే, ఆ రోజు నాకు అసెంబ్లీలో అవకాశం ఇచ్చుంటే ఖచ్చితంగా మీ గురించి పోరాడేవాడిని, అది 1 సీటా 2 సీట్లా 10 సీట్లా అనేది కాదు, నన్ను 2 చోట్ల 1 చోట నా గెలిపించుంటే మీ గురించి పోరాడేవాడిని అని అన్నారు. కానీ నేను ఒక్కడిని గెలిస్తే, నలుగురిని గెలిస్తే నేనెందుకు అసెంబ్లీకి వెళ్తా? 175 సీట్లలో పోటీ చేశావా? మీరు కనీసం ఒక 50, 60, 70 గెలిపిస్తేనే వస్తాననే మాట ఎవరు వాడరండి. నిన్ను నమ్మి నియోజకవర్గం వాళ్ళ ప్రజలు గెలిపించినందుకు పులివెందులకి నువ్వేమన్నా ఉక్కు కర్మాగారం తెచ్చావా? పులివెందులకు యూనివర్సిటీ తెచ్చావా? పులివెందులకు ఏమన్నా నీటిపారుదల ప్రాజెక్టు తెచ్చావా? ఏం తెచ్చావు అసలు? ఏం వచ్చాయా బాబు నీకు? ఏం వచ్చు? ఎక్కడి నుంచి వచ్చావు? 16 నెలలు జైల్లో నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? తండ్రిని అడ్డం పెట్టుకొని ఈరోజు అక్రమంగా సంపాదించి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? తల్లి చాటుగా విజయమ్మ బిడ్డగా వచ్చిన విజయాన్ని కాంక్షించండి అంటూ అడిగో. ఈరోజు తల్లి చూస్తే అమెరికాలో ఉంది, చిన్న ఆయన చూస్తే గొడ్డలు పోటుతో నరకబడ్డాడు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ప్రతీది గమనిస్తున్నారండి. సో మనస్ఫూర్తిగా ధర్మం పట్ల నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే ఇదంతా ఎప్పుడు జరిగింది పవన్ కళ్యాణ్ గారు, ఈ వలి గారు మీకు గుర్తుందా, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత ఇంత ధైర్యంగా ఇంత దమ్ముగా 151లో పరమాత్మ అంటూ ఉంటే ఒకటి పోతుంది కదా అన్నాడు. ఆ 1 5 అయింది, అంటే 151లో 5 తీసేశారు, 11 మిగిలింది. ఇంకా మా నాయకుడు 1 తీసేస్తే 15 మిగులుతాయి అన్నాడు. చూసారా, పరమాత్మ ఇంకా 2 అడుగులు ముందుకెళ్ళి క్రికెట్ టీం ఇచ్చాడు, ఎందుకంటే చివరాఖరిలో దౌర్భాగ్యం ఆడుదాం ఆంధ్ర అన్నాడు, ఆడుకున్నాడు ఆంధ్రని, అందుకనే నీ బతుకి క్రికెట్ టీం ఇస్తున్నాను పో అన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో కూర్చోడానికి కూడా మన పులివెందుల సింహం తోడుగా ఒక ముసలి సింహం సజ్జల బాబాయ్ గారిని తెచ్చుకొని అసెంబ్లీలో అడుగు పెట్టింది. ఎందుకలా సింహం భయపడిందా?
అదే రకంగా కనీసం స్పీకర్ మర్యాద, స్పీకర్ గారికి ఇచ్చే మర్యాద కూడా తెలియకుండా స్పీకర్ని భుజం మీద తట్టడం ఏంట్రా బాబు? ఎక్కడి నుంచి వచ్చారా బాబు? మీరు ఏమన్నా వచ్చేటప్పుడు టాబ్లెట్లు తెచ్చుకొని మధ్య మధ్యలో వేసుకోవచ్చు, మర్చిపోతున్నారు. మీరేమన్నా సీఎం అనుకుంటున్నారేమో, సీఎం కూడా అలా భుజాల మీద తట్ల. ఆ స్పీకర్ స్థాయిలో కూర్చున్న వ్యక్తికి ఇచ్చే మర్యాద ఏది? ఏది మర్యాద? ఆయన భుజం మీద తడతావేంటి? ఆయన భుజం మీద ఎందుకు తట్టావు? ఆయన చేతిలో పెట్టి నమస్కారాలు, మిగతా వాళ్ళ నమస్కారాలకి ఈయన నమస్కారంలో ఉండే సంస్కారానికి చూడండి. ఇలాగే చిరంజీవి గారు కూడా నమస్కారం పెడితే తలకాయ పక్కన తిప్పినందుకే కొణిదల పవన్ కళ్యాణ్ గారికి బీపీ 120 దాటిపోయింది. ఇంకా కూడా రెచ్చగొట్టద్దండి. మీరు పద్ధతిగా ఉండగలిగితే అసెంబ్లీలో ఉండి మీ నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించండి. ఇవాళ చేసింది అవమానం, చింత చచ్చినా పులుపు చావలేదు. ఇంకా కూడా సీఎం అనే భ్రమలో ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కాస్త టాబ్లెట్ వాడితే మంచిది, ఆ అపోహల నుంచి బయటికి రావాలి. మీరు ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కష్టపడి గెలిపించిన పులివెందుల వారికి ఏమన్నా ఉపయోగపడాలి, ఇది మానవతా ధర్మంగా మేము అడుగుతుంది. ఓకే రజని గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు రాడు అనే ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది అసెంబ్లీకి, మరి నిజంగా వస్తారా రారా అనేది కాలమే సమాధానం చెప్తుంది. చూద్దాం ఎట్లా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు. నమస్తే.